अंदर तल वी कंडल मूसकोवाल मन चेस्ट प्रार्थना परिशुद्धुड़ा परम तंड्री नी परिशुद्ध नाममुनु बट्टी नीकु स्तुतुलु स्तोत्रालु चेल्लिस्तुन्नानु गतिंचिन दिनमुलन्नी प्रभुवा नी कृपलो नी बिडलमैन मम्मुलनु भद्रपरचि तंड्री नायना मरला इदिगो नी पुनरुत्थान दिनमुन ई मध्याह्न समयमुन नी बिडलमैन मेमंदरमु नी सन्निधिलो चेरि निन्नु स्तुतिंचडानिकि निन्नु महिमपरचडानिकि नी नाममुनु घनपरचडानिकि नायना నీవిచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో ఈ సమయమున ఈ ఆరాధన ప్రారంభించు చూడగా ప్రారంభము నుండి చివరి వరకును మీరే మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించండి తండ్రి నీకు స్తోత్రం పాటల్లో మీరు నిన్ను నడిపించండి ఆరాధనలో మీరు నిన్ను నడిపించండి తండ్రి నీకు స్తోత్రం అలాగనే నేను వాక్య భాగములో కూడా మీరు నిన్ను నడిపించమని జరగనైన ప్రతి కార్యక్రమం ద్వారా మీరే ఘనత మహిమా ప్రభావములను పొంది నీ దీవెన మీరు మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విందాం. वंदनालया सत कोटि स्तोत्रालया
ప్రభువును ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 పుత్ర నీకే స్తోత్రం
పరమాపుత్ర నీకే స్తోత్రం హల్లెలూయా ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రం. ఇదిగో ఇంతవరకు నాయన నీ బిడలమైన మేము నీ సన్నిధిలో చేరి నాయన పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, స్తుతి ఆరాధన ద్వారా నీ నామమును మహిమపరచడానికి నీవిచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి నీకు స్తోత్రాలు. ఏసయానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ సమయమున వాక్య భాగంలోనికి మేము వస్తూ ఉండగా మీరే నీ వాక్యములో నుండి ప్రభువ మా అందరితో స్వస్థముగా మాట్లాడమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మన రక్షకుడును ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 12:15 మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకునుటకు నాకు స్థలము చాలదు, గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకుని, నేనెలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుదుమని చెప్పుకుందును అనుకునేను. దేవుని బిడలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి జన సమూహముతోనూ, అలాగనే ఆయన శిష్యులతోనూ ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అనంటే, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఏ విధమైన లోభమునకు
ఎడమియకండి. మీరు ఏ విధమైన లోభమునకు కూడా చోటియొద్దు అని ప్రభు చెప్పాడు. లోభం అనగా పిసినితనం. దేవుని బిడ్డలైన వారు ఏ విధమైన పిసినితనమునకు ఎడమిచ్చేవారిగా, ఏ విధమైన లోభమునకు ఎడమిచ్చేవారిగా ఉండకూడదు. ఎందుచేతనంటే ఇక్కడ ప్రభు ఒక మాట చెబుతూ ఉన్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనే విషయాన్ని ప్రభు చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకని కలిమి విస్తరించడం వల్లంట అతడు ఎంత మాత్రము నిత్య జీవములో ప్రవేశించలేడు. ఒకడు సమృద్ధిగా ధనమును కూర్చుకున్నంత మాత్రాన్ని అతడు పరలోక రాజ్యం వెళ్ళిపోడు. ఒకడు సమృద్ధిగా ధనమును సంపాదించినంత మాత్రాన్ని అతడు నిత్య జీవంలో ఎంత మాత్రం కూడా ప్రవేశించడు అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని ప్రభు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కనుక దేవుని బిడలు ఏ విధమైన లోభమునకు కూడా ఎడమివ్వకూడదు. దేవుని బిడలు ఏ విధమైన పిసినితనమునకు కూడా ఎడమివ్వకూడదు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అంత మాత్రమే కాదు, ఆ విషయం ఆయన బిడలమైన మనకు అర్థమవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఒక ఉపమానమును కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏంటి ఆ ఉపమానం అని అంటే, లోభి అయిన ధనవంతుడు. ఎవరు చెప్పండి? లోభి అయిన ధనవంతుడు, పిసినారి అయిన ధనవంతుని గూర్చి ప్రభు ఇక్కడ ఉపమానం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిందంట. ఒక ధనవంతుడు ఉన్నాడట, ఆ ధనవంతుని భూమి సమృద్ధిగా పండిందంట. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు, గనుక నేనేం చేయాలి అని ఆలోచించడం అతడు ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లూకా సువార్త రాసిన లూకా భక్తుడు గారు నలుగురు ధనవంతులను గూర్చి రాయడం జరిగింది. వాటిలో మొట్టమొదటి ధనవంతుడు ఎవరు అని అంటే, లోభి అయిన ధనవంతుడు లేక పిసినారి అయిన ధనవంతుడు. లూకా సువార్త 12:15 ఈ లోభి అయిన ధనవంతుని గురించి మనం చూస్తూ ఉన్నాం. రెండవ ధనవంతుడు బహుగా సుఖపడుచున్న ధనవంతుడు. 16:19 ఈ ధనవంతుడు గురించి మనం చూడగలం. అలాగనే మూడవ ధనవంతుడు మిక్కిలి ధనవంతుడట. 18:23 ఈ ధనవంతుడు గురించి మనం చూడగలం. అలాగే నాలుగవ ధనవంతుడు సుంకపు గుత్తదారుడును జక్కయ్యా అనబడిన ధనవంతుడు. 19:1 ఈ ధనవంతుని గురించి మనం చూడగలం. కనుక ఇలాగున్న లోకా భక్తుడు నలుగురు ధనవంతులను గురించి రాయడం జరిగింది. ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్న ధనవంతుడు ఎవరో తెలుసా? లోభి అయిన ధనవంతుడు, పిసినారి అయిన ధనవంతుడు. ఈ ధనవంతుని భూమి 1 సంవత్సరం సమృద్ధిగా పండిందంట. అప్పుడు ఈ ధనవంతుడు ఆలోచన చేస్తున్నాడు, ఈ సంవత్సరం నా పంట సమృద్ధిగా పండింది గనక దాన్ని సమకూర్చుకోవడానికి నాకు స్థలము చాలదు గనక నేనేమి చేయాలి అని ఆలోచించడం ప్రారంభించినప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నా కొట్లు విప్పి వాటిని గొప్ప వాటిని కట్టిస్తాను. నా కొట్లను విప్పి వాటిని గొప్ప వాటిగా కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తి అంతటిని కూడా సమకూర్చుకుంటాను. సమకూర్చుకుని నా ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నేను నీ కొరకు సమకూర్చాను గనుక తిను త్రాగు సుఖించు సంతోషించు అని నా ప్రాణంతో చెప్పుకుంటాను అని అనుకున్నాడు దేవుని బిడ్డలారా. అలా అనుకుని అతడు నిద్రిస్తున్న సమయంలో ఆ రాత్రే దేవుడు తన ప్రాణమును అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
కనుక అతడు సంపాదించినని విడిచిపెట్టి ఈ ధనవంతుడు దేవుని యొద్దకు వెళ్ళిపోవాల్సి వచ్చింది కనుక దేవుని బిడ్డలైన వారు ఎంత మాత్రం కూడా పిసినితనంగా ఉండకూడదు దేవుని బిడ్డలైన వారు లోబులుగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు అనే సత్యాన్ని మనం గమనించాలి ఈ ధనవంతుని భూమి సమృద్ధిగా పడినప్పుడు ఇతడు చేయవలసిన పనేటో తెలుసా ఆ పొలములో ఆ పొలము పంటలో దేవుని భాగమును దేవునికి ఇచ్చి పేదవారికి ఇవ్వాల్సింది పేదవారికి ఇవ్వాలి అయితే ఇతడు అలా ఇవ్వడం మానేసి దేవునిది కూడా అతడే తినడానికి అతడు ప్రయత్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుచేత దేవుడు ఎవడ ధనవంతుని ప్రాణాన్నే అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా పేదవారికి మనం సహాయం చేయని వారిగా మనం ఉన్నట్లయితే ఎంత సంపాదించినా వ్యర్థమే దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్తలో 16వ అధ్యాయములో 19వ వచనంలో ఒక మాట ఆయన చెప్తూ ఉన్నాడు అన్యాయపు సిరు వలన మీకు స్నేహితులను సంపాదించుకునుడి అని ప్రభు చెబుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా కనుక ఈ సిరి అనేది ఈ ధనము అనేది ఎలాంటిదంటే ప్రభు అంటాడు అన్యాయమైనది ధనం న్యాయమైనది కాదట ధనం అన్యాయమైనది అని ప్రభు చెబుతూ ఉన్నాడు ఈ అన్యాయపు సిరి వలన స్నేహితులను మనం సంపాదించుకునే వారిగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా కనుక ఈ కరోనా సందర్భంగా అనేక మంది పేదవారికి సహాయం చేసిన వారు మనకి లోకంలో కనబడుతూ ఉన్నారు అలాగనే చేయని వారు కూడా ఉన్నారు ధనవంతులై ఉండి కూడా పేదవారికి సహాయం చేయని వారు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళెవరంటే పిల్లికి కూడా బిచ్చమేయని వారు అన్నమాట దేవుని బిడ్డలారా కనుక అన్యాయపు సిరు వలన మనం మనకు స్నేహితులను సంపాదించుకునే వారిగా మనం ఉండాలి దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ధనవంతులను గుర్చి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ధనవంతుని పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే ధనవంతుడట దురుసుగా ప్రత్యుత్తరమిస్తాడట అంటే ధనమున్నవాడు దురుసుగా మాట్లాడతాడు అంటాడు జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనంలో భక్తుడు చెప్తాడు ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును అంటాడు అలాగనే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో ధనవంతుని గురించి యాకోబు అంటాడు ధనవంతుడట తన ప్రయత్నములలో వాడిపోవును ధనవంతుడు తాను చేసే ప్రతి ప్రయత్నంలో కూడా వాడిపోతాడు అనే విషయాన్ని యాకోబు భక్తుడు చెబుతూ ఉన్నాడు అలాగనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ధనవంతుని గురించి ఒక చక్కటి మాట రాయబడింది ధనవంతుడట తనకు కలిగిన దేన స్థితి యందు అతిశయించవలెను అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం ధనవంతుడు తనకున్న ఏమంటే ఉన్నతమైన స్థితిని బట్టి అతిశయించేవాడిగా గర్వించేవాడిగా ఉండకూడదు కాని ధనవంతుడైన వాడు తనకు కలిగిన దేన స్థితి యందు అతిశయించేవాడిగా గర్వించేవాడిగా ఉండాలి అని ఇవాడి దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది అలాగనే ధనవంతులైన వారు ఎలా ఉండాలో దేవుని వాక్యంలో పౌలు భక్తుడు తిమోతికి చెబుతూ ఉన్నాడు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను దయచేసి అందరూ దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక యుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించుము
వారు వాస్తవమైన జీవమును సంపాదించుకును నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునుచు మేలు చేయువారును సక్రియలను ధనము గలవారును ఔదర్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారును ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగములో చక్కటి విషయాలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇకమందు ధనవంతులైన వారు ఎలా ఉండాలో తెలుసా? గర్విష్ఠులుగా ఉండకూడదు. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మికంచకూడదు. నాకు ధనముంది కదా అని విర్రవీగిపోకూడదు, గర్వించకూడదు. గర్విష్ఠులు కాకుండా అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచకూడదు. రెండవదిగా, మూడవదిగా, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచాలి. కనుక ఇహమందు ధనవంతులైన వారు ధనము మీద నమ్మిక ఉంచకూడదు, గాని ఆ ధనమును ఏమండి వారికి ధారాళముగా దయచేసిన దేవుని యందు నమ్మిక ఉంచాలట. అంత మాత్రమే కాదు, నాలుగవ విషయం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాదిని వేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు, దేవుని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఐదవ విషయం, మేలు చేయువారును ధనవంతులు ఐదవదిగా ఎలా ఉండాలటమ్మా? మేలు చేసేవారిగా ఉండాలి. ఇతరులకు కీడు చేసేవారిగా కాదు, గాని ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. ఆరో విషయం, సత్క్రియలు అను ధనము కలిగిన వారిగా ఉండాలి. సత్క్రియలు అనే ధనం ఉండాలి, అన్యాయపు సిరి కాదు కలిగి ఉండవలసింది. సత్క్రియలు అనే ధనాన్ని కలిగి ఉండాలి ఇహమందు ధనవంతులైన వారు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. సత్క్రియలు అనగా మంచి క్రియలు, మంచి పనులు నువ్వు చేయాలి. నాకు ధనం ఉంది కదా, నేనేం చేసినా పర్వాలేదు అని చెడ్డ పనులు చేయకూడదు, సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. ఆరో విషయం, ఏడో విషయం, ఔదర్యము కలిగిన వారిగా ఉండాలి అంటున్నాడు. ఎనిమిదవ విషయం, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారిగా ఉండాలి. ఇహమందు ధనవంతులైన వారు చివరిగా తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండాలి. తమకున్న ధనమును ఇతరులకు అవసరతలో ఉన్నవారికి కూడా ఇచ్చేవారిగా ఉండాలి. ఇహమందు ధనవంతులైన వారు అవసరతలో ఉన్నవారికి, ఇబ్బందిలో ఉన్నవారికి సహాయం చేసేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం ఖచ్చితంగా మనకి చెబుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ధనవంతులను గురించి దేవుని వాక్యంలో మనం చూస్తే ఏమండి, మరొక విషయం, లూకా సువార్తలో మొదటి అధ్యాయము 53వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది, యేసుక్రీస్తు ప్రభువారట ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను అనే మాట రాయబడి. ధనవంతులను యేసు ప్రభువారు ఎలా పంపివేయడట? వట్టి చేతులతో పంపివేశెను. ఆ వాక్యాన్ని చదువుకుందాం, లూకా 1:53. ఆకలి గునిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. కనుక ఇక్కడ చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం, ఆకలి గునిన వారినట మంచి పదార్థములతో దేవుడు తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. ధనవంతులను దేవుడు వట్టి చేతులతో పంపివేస్తాడు. అంత మాత్రమే కాదు, ధనవంతులను గూర్చి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో భక్తుడు చెప్తున్నాడు, ధనవంతుల మీదకు ఉపద్రవం వస్తుందట. ధనవంతుల మీదకి ఏమొస్తుందమ్మా? ఉపద్రవం, ఆపద వారికి సంభవిస్తుంది, ఉపద్రవం వారి మీదకు వస్తుంది అని వాక్యం చెబుతుంది. అంత మాత్రమే కాదు, ధనవంతులను గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడిన చివరి మాట 7వ మాట ఏటో తెలుసా?
యేసు క్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంటె దూరుట సులభము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చక్కటి మాట చెబుతూ ఉన్నారు. ధనవంతుడట దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే వంటె సూది బెజ్జములో దూరుట సులభము. కావండి, వంటె ఎక్కడ, సూది బెజ్జం ఎక్కడ? వంటె ఎంత ఉంటది, సూది బెజ్జం ఎంత ఉంటది? వంటె చాలా పెద్దదే, సూది బెజ్జం చాలా చిన్నదే. అయితే ప్రభు అంటున్నాడు, ధనవంతుడట దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే వంటె సూది బెజ్జములో దూరుట సులభం. దీని అర్థం ఏంటో తెలుసా, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం చాలా కష్టం అని యేసు ప్రభువే చెప్పాడు. ధనవంతుడట దేవుని రాజ్యములో ప్రవేశించడం చాలా కష్టమండి, అది సులువైన పని కాదు. కనుక ధనవంతులైన వారు దేవుని రాజ్యములో ప్రవేశించే ధన్యత పొందుకోవాలని అంటే వాళ్ళు చేయవలసిన పనేటో తెలుసా, వారికున్న ధనమును ఇతరులకు పంచేవారిగా ఉండాలి. వారికున్న ధనములో ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండాలి. వారికున్న ధనమును పేదల కొరకు పంచేవారిగా ఉండాలి. వారికున్న ధనమును వేదల కొరకు ఉపయోగించేవారిగా ఉండాలి. పేదల కొరకు ఖర్చు పెట్టేవారిగా ఉండాలి. వారికున్న ధనమును దేవుని కొరకు, దేవుని కార్యాలు కొరకు అంత మాత్రమే కాదు, అదే సమయంలో పేదల కొరకు కూడా వారి ధనమును ఉపయోగించేవారిగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ధనవంతులైన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని బిడ్డలారా, అలా కాకుండా మనం ముందుగా చెప్పుకున్న ఏమండి, లోభి అయిన ధనవంతుల్లాగా మనం ఉన్నట్లయితే ఏమండి, మొట్టమొదటిగా చదువుకున్నాం కదా లూకాసువార్త 12:15 వచనంలో లోభి అయిన ధనవంతుని గురించి ప్రభు చెప్పాడు. పిసినారి అయిన ధనవంతుడు ఏమండి, ఎలాంటి ధనవంతులు కూడా లోకంలో మనకు కనబడతారు. ఏమండి, వాక్యంలోనే కాదు లోకంలో కూడా ఇలాంటి పిసినారితనం కలిగిన ధనవంతులు ఉంటారండి, డబ్బులకి ఆలకి మూడి. కనుక అలా ఉన్నట్లయితే ధనవంతులైన వారు ఎంత మాత్రం దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కనుక ధనవంతులైన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే వారికున్న ధనమును దేవుని కొరకు, అదే సమయంలో పేదల కొరకు వారి ధనమును ఏమండి ఖర్చు చేసేవారిగా ఉన్నట్లయితే అప్పుడు ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే వంటె సూది బెజ్జములో దూరుట సులభము అని యేసు క్రీస్తు ప్రభు వారే ఖచ్చితంగా చెప్పాడు. గనుక ఏమని, ధనవంతులైన వారు వారి ధనమును దేవుని కొరకు, పేదల కొరకు ఖర్చు చేసేవారిగా ఉండి దేవుని రాజ్యంలో ప్రవేశించే ధన్యత పొందుకోవాలని దైవజండిగా నేను తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఇంతవరకు జరిగిన నాయన పునరుత్థాన ఆరాధనలో మీరు నీ నడిపించారు, నీకు స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన లోభి అయిన ధనవంతుని గురించి మీరు మాకు తెలియజేశారు. అంత మాత్రమే కాదు, ఇహమందు ధనవంతులైన వారు ఎలా ఉండాలో నీ వాక్యములో నుండి మీరు మాకు తెలియజేశారు, అందును బట్టి నీకు స్తోత్రం. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడ్డల హృదయములో భద్రపరచండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి, యూట్యూబ్ ద్వారా ఎందరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో బిడ్డలందరినీ దీవించండి. అలాగనే మీరు మాకు అప్పగించిన సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను కూడా సమృద్ధివంతంగా దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి, నీకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, ఈ సమయమున
ఈ ఆరాధన ముగించుకుని మేము వెలిచి ఉండగా నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని నీ పునరుత్న దీవెనలు సమృద్ధిగా మీరు మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికి నీ తోడై ఉండి నడిపించునుగాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.